హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొల్లే రాజేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక మా పక్కన ఉన్న విలేజ్లో లోడింగ్ మనకి ఈరోజు. మేము ఇప్పుడైతే కనుక డైలీ అయితే కనుక 4కి అంటే పొద్దున్నే 4 గంటలకి మేము వెళ్ళిపోతాం. బట్ ఈరోజు వర్షం పడటం వల్ల మేమైతే కనుక ఈరోజు 7కి బయలుదేరాం. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే డివో పడటం వల్ల లేట్గా బయలుదేరాం. ఇప్పుడైతే లోడింగ్ మనకి స్టార్ట్ అవుతుంది. ఈరోజు వచ్చేసి మనకి మొత్తం మీద మొత్తం 3 వ్యాన్లు లోడింగ్, 2 వచ్చేసి తెల్లచేప అంటే శీలవతి కట్ల లోడింగ్, అండ్ మూడోది వచ్చేసి మనకు వచ్చేసి గురకల లోడింగ్ వ్యాన్. అది ఐస్ ట్రైల్తో ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. మనకైతే కనుక తెల్లచేప లోడింగ్ అది ఆక్సిజన్ సప్లై. బట్ గురకల లోడింగ్ పంకస్ లోడింగ్ ఈరోజు మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు అయితే కనుక మనకి 3 రకముల చేపలు ఈరోజు అయితే లోడింగ్ మనకు వచ్చేసి ఈరోజు శిలవతి, కట్ల, గురక, పంకస్ ఈ 3 అయితే లోడింగ్ ఉంది. డిఫరెంట్ మెథడ్స్లో అయితే కనుక చేస్తారు ఇవన్నీ. మనం ఇక్కడ నుంచి లోడ్ చేసుకుని నియర్లీ 8 కిలోమీటర్స్ రేడియస్లో మనం దింపాలి. ఈరోజు వచ్చేసి మనకు వచ్చేసి 3 వాట్లు వేసారు, అంటే 3 సార్లు వలలు అయితే లాగారు. ఇది వచ్చేసి మనకైతే 2nd వాట్ వల, అంటే 2 సార్లు లాగిన వల్ల చేపలు అయితే నియర్ బై తీసుకొచ్చారు. 3వ వాట్ కూడా ఉంది. మొత్తం 3 వాట్లు కలిపి గట్టిగా తీసుకొచ్చి మనకైతే లోడింగ్ అయితే జరుగుతుంది. ఇందుట్లో అయితే సీతలు ఉంది, పంకాస్ ఉంది, తెల్లచేప ఉంది, గురక కూడా ఉంది. ఈ 3 వేరే విభాగంలో అయితే కనుక డిఫరెంట్ చేసి వేరే ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నది ఫ్యాన్ సెట్స్, వాటిని అయితే మా తెలుగు భాషలో అయితే బాతులు అంటారు. వాటినైతే ఆక్సిజన్ సప్లై కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇప్పుడైతే లోడ్ అయితే కనుక ఫస్ట్ వ్యాన్ అయితే లోడ్ అవుతుంది మనకి. ఫస్ట్ బండి అయితే లోడింగ్ స్టార్ట్ అయింది. పక్కన ఉన్నదైతే కనుక ఫ్యాన్ సెట్లు మనకు చూసుకున్నట్లయితే ఆ ఫ్యాన్ సెట్లు వచ్చేసి మనకి ఈ చెరువుకు వచ్చేసి దాదాపుగా 10 ఫ్యాన్ సెట్లు పెట్టారు. ఎందుకంటే క్లైమేట్ పరంగా అయితే మనకైతే కనుక ఆక్సిజన్ డివో కంప్లైంట్ వస్తే వాళ్ళ ఈ ఫ్యాన్ సెట్లు అయితే ఆన్ చేస్తారు. ఇది మన వర్షాల కారణంగా ఈ ఫ్యాన్ సెట్లు అయితే చాలా హెల్ప్ఫుల్గా తయారని మనకైతే ఈ ఫ్యాన్ సెట్ లేకపోతే ఆక్సిజన్ డివో కంప్లైంట్ అయితే ఎక్కువగా వచ్చేది. బట్ ఈ ఫ్యాన్ సెట్ల వల్ల ఈ చెరువు అయితే కనుక చాలా ప్రొటెక్ట్గా అయింది, సరిగా అయితే ఫుల్ కండిషన్లో ఉంది. ఇప్పుడైతే లోడింగ్ 1 బై 1 స్టార్ట్ చేస్తున్నారు, గుంటీలు కొడుతూ ఉన్నారు. ఇప్పుడు బ్యాగ్లో ఫుల్ చేసి మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈరోజు వర్కర్స్ వచ్చేసి మనకి 2 టైమ్స్ భోజనం చేశారు. ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల 2nd టైం కూడా భోజనం చేసి మళ్ళీ దిగారు. ఇప్పుడైతే కనుక మనకి ఈరోజు బాగా లేట్ అవుతుంది, సరికైతే ఫుల్ కండిషన్లో ఉంది. ఇది 3 పార్ట్లు అంటే 3 చోట్లకు వెళ్తూ ఉంటుంది సరుకు. ఈరోజు మన వర్కర్స్కి వచ్చేసి కూల్ వచ్చేసి 700 ఉంటుంది. మీరు ఆ బోట్లో చూసుకున్నట్లయితే కనుక అది పంకాసు, అది దాదాపుగా ప్రతి ఒక్క పంకాసు వచ్చేసి మనకి 3 కేజెస్ దాకా వచ్చింది. ఎందుకంటే దీని ముందల క్రాప్ వచ్చేసి మనకి ఫీడింగ్ చేసింది ఈ చెరువు రైతు వచ్చేసి, చెరువు ఓనర్ వచ్చి ఫీడ్ చేసింది అయితే కనుక పంకాసు. అది ఓల్డ్ పంకాసు, అదైతే కనుక ఇంకా చెరువులో అలాగే ఉంది. దానికి కూడా మంచి రేటే ఉంది, దాన్ని సపరేట్ చేసి వేస్తూ ఉంటారు. ఇప్పుడు వేసేది అయితే కనుక సీతాలనే చేపనైతే ఇప్పుడు వేసారు ఆ రైతు. అదైతే కనుక మనకి సీతాలు అంటారు దాన్ని అయితే. ఇది వీటి మీదకి డిఫరెన్స్గా ఉంటుంది, పంకాస్ మీదకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఆ సీతాలనే చేప. ఫస్ట్ అయితే రేటింగ్ అయితే సీతాలకు ఇవ్వాలి, నెక్స్ట్ అయితే తెల్లచేపకు ఇవ్వాలి, నెక్స్ట్ అయితే కనుక గురక్కి ఇవ్వాలి. ఎగ్జాక్ట్గా అయితే కనుక పంకాస్ రేట్ అయితే ఈరోజు ఎలా ఉందో నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ అయితే అదైతే కనుక ఐస్ ప్యాకింగ్కి వెళ్తుంది. ఎందుకంటే ఐస్ ట్రైల్ వేసుకుని ఒక వ్యాన్ అయితే వచ్చింది, దాంట్లో ప్యాకింగ్ చేసి ఇప్పుడైతే దాన్ని పంపిస్తూ ఉంటారు. మన ప్రస్తుతానికైతే కనుక దాదాపుగా 20 ట్రైల్ వరకు గురక అయితే కనుక పైకి తీసుకొచ్చారు. ఆ గుంటి కొట్టినప్పుడు ఏదైతే వస్తుందో ఆ సరుకుని అయితే కనుక ట్రైల్ వేస్తారు. కొన్ని అయితే లైవ్ ఫిష్ అయితే లైవ్లో వేస్తారు, పంకాస్ అయితే ఇలా బోట్లో వేసి దాన్ని సప్లై చేస్తూ ఉంటారు. ఈ 2 గురక వచ్చేసి పంకాస్ వచ్చేసి మనకి ఐస్ ట్రైల్ ద్వారా అంటే ఐస్ ప్యాకింగ్ ద్వారా వేరే రాష్ట్రాలకు వెళ్తుంది.
కాటా అయితే స్టార్ట్ అయిపోయింది మనకి. పూర్వం అయితే కనుక కాటా అంటే కనుక స్టోన్స్ అంటే 2 kgs, 5 kgs, 15 kgs అని ఉండేది. ప్రస్తుతానికైతే మనకైతే ఇక్కడ కంప్యూటర్ కాటాలు అయితే అవైలబుల్గా ఉంది. ఓల్డ్ వర్షన్ అయితే కనుక స్టోన్స్ ద్వారా అంటే 5 kgs, 10 kgs అలా పెట్టేవారు. ఇప్పుడైతే చాలా సింపుల్గా ఉండాలని రైతులు అయితే డిజిటల్ కాటా అయితే ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. గుంటూరులో ఎప్పుడైనా కనుక గురక అయితే కనుక లాస్ట్లో గ్రేడింగ్ చేస్తారు. ఎందుకంటే అది ఐస్కి వెళ్తుంది కాబట్టి లాస్ట్లో అయితే ట్రయల్ వేస్తారు. ఈరోజు దాదాపుగా ఈ రైతుకు వచ్చేసి చెరువుకు వచ్చేసి వాంటకు వచ్చేసి 2 టన్నుల దాకా వచ్చింది గురక అయితే కనుక. మనం చూపించే గురక అయితే కనుక పెద్ద గురక అంటే 3 విభాగాల్లో అయితే వేరువేరుగా చేస్తారు. వేరువేరుగా చేసి దాన్ని వేరువేరు చోట్లకి అయితే పంపిస్తారు. ఎక్కువగా అయితే కనుక తమిళనాడు అనే స్టేట్కి అయితే ఎక్కువగా పంపిస్తారు. మనం చూపించే అయితే గురక అయితే కనుక మీరు చూసుకున్నది అయితే కనుక అది 40 రూపీస్ పడింది. 1 kg = 40 రూపీస్. 3 రకాలుగా విభజిస్తారు దాన్ని వేరే వేరే కేటగిరీలో. అది చిన్న గురక అయితే 1 రేటు, పెద్ద గురక 1 రేటు. ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి మనకి ఇక్కడైతే 3 పార్ట్లో వేరు వేరు ట్రయల్ వేస్తున్నారు. ఒకటైతే కనుక 40 రూపీస్, ఒకటైతే 30 రూపీస్, ఇంకోటి అయితే 25 రూపీస్ పడుతుంది. ఈ గురక వచ్చేసి మనకి ఓనర్స్ వచ్చేసి చెరువు గల ఓనర్స్ కావాలని వేయరు. ఇది వాటర్ తోడేటప్పుడు అది ఫుట్బాల్ ద్వారా మోటార్ ద్వారా లోనకు వచ్చేస్తుంది. ఈ గురక వచ్చేసి తవుడు తింటుంది, ఏ మేత అయినా తింటుంది. బట్ దీనికి కూడా డిమాండ్ ఉందని చెప్పి దీన్ని అలా వదిలేస్తారు. ఎక్కువ శాతం అయితే తెల్ల చేపలు అయితే ఎక్కువగా వేయరు. ఇప్పుడైతే కనుక ఈ గురక ఐస్ ప్యాకింగ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. నా ఎదర బండి అయితే కనుక లోడింగ్ కంప్లీట్ అయిపోయి అతనైతే ప్యాకింగ్ చేసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. నెక్స్ట్ మన బండి లోడింగ్, ఆ బండి నా బండి ఈ రెండు కలిపి మాకైతే కనుక శీలవతి కట్ల ఈ రెండే ప్యాకింగ్. మిగతా వాటికైతే కనుక గురక లోడ్ చేస్తున్నారు. ఫైనల్గా మనమైతే కనుక ఈరోజు అయితే కనుక అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. దాదాపుగా మనం 8 కిలోమీటర్స్ అంటే రోజులాగా డైలీ అయితే కనుక మేమైతే కనుక నియర్లీ 50 కిలోమీటర్స్ వెళ్తాం. బట్ ఈరోజు అయితే కనుక మేము 8 కిలోమీటర్స్ అంటే నియర్ బై లోకలే కాబట్టి మా పక్క గ్రామం కాబట్టి మాకు ఫాస్ట్గా లోడింగ్ స్టార్ట్ అయింది, అన్లోడ్ స్టార్ట్ అయింది. మనమైతే ఫైనల్గా ఫిష్ని అయితే సేఫ్గా తీసుకొచ్చాం. 2 ఆక్సిజన్ సిలిండర్స్ అయితే మనకి ప్రతి బండికి ఉండాలి. ఫైనల్గా ఇప్పుడైతే మనం వచ్చిన తర్వాత ప్రతి బండి సిగ్నేచర్ పెట్టి సంతకం పెట్టి ఫోన్ నెంబర్ రాసి మన కాంటాక్ట్స్ అవన్నీ ఇచ్చి వెళ్ళి అక్కడ చెప్పి వెళ్ళాలి. దాదాపుగా ఇప్పుడు మనం అన్లోడ్ చేయబోయే చేప వచ్చేసి శీలవతి కట్ల. ఇది దగ్గర దగ్గరగా ఒక రైతు వచ్చేసి 6 నెలలు మేబీ 6 నెలల్లో ఒక క్రాప్ అయితే పట్టేస్తాడు. మళ్ళీ మేము దీనికి చేప జారేయాలి. వర్షాకాలంలో ఎప్పుడైనా కానీ మనకి అన్లోడ్ చేసే స్పాట్లో అయితే కనుక మనకి ఇంజిన్ బోర్డ్స్ అయితే అక్కడ కడతారు. ఆక్సిజన్ సప్లై కోసం డివో కంప్లైంట్ రాకూడదని ఎక్కువగా ఆక్సిజన్ బోర్డ్స్ అయితే ఎక్కువగా వాడతారు. ఫస్ట్ స్టార్టింగ్ వర్షం పడితే కనుక ఆ రోజు అయితే తవుడైతే మేపరు, ఎందుకంటే ఎంటీగా వదిలేస్తారు, ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది. అందుకని వాటిని అయితే ఎంటీగా వదిలేస్తారు. మనమైతే ఇప్పుడు అన్లోడ్ చేయబోతున్నాం. అన్లోడ్ చేసి మనం ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాం. మొన్న ఫ్లడ్స్ కారణంగా అంటే వరదల కారణంగా మనకైతే కనుక 10 డేస్ పోస్ట్ పోన్ అయింది అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ పోస్ట్ పోన్ అయినలో ఈ చెరువు ఒకటే, అది ఇప్పుడైతే కనుక మనకి లోడింగ్ అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. అన్లోడ్ చేసాం మనం అండ్ అక్కడక్కడైతే కనుక మనం ప్రతి ఒక్క చేపను అక్కడక్కడ పట్టుకుని చెక్ చేయాలి. డిసీజ్ ఏమైనా ఉంటే కనుక ఓనర్కి చెప్పాలి. బట్ ఇదైతే ఫుల్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు నా ఛానల్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు అండ్ వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. ప్లీజ్ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.